అనసూయకు అంటే అనసూయకు నచ్చదు తనపై ఎవరు సెటైర్ వేసినా వెంటనే రియాక్ట్ అవుతుంది సాధారణంగా వందల సంఖ్యలో వచ్చే సోషల్ మీడియా నెగిటివ్ కామెంట్స్ ని సెలబ్రిటీలు పట్టించుకోరు అనసూయ మాత్రం ప్రతిదానికి రియాక్ట్ అవుతారు తాజాగా తనపై నెగిటివ్ కామెంట్స్ చేసే నెటిజన్స్ ని ఉద్దేశిస్తూ ఓ సంచలన ట్వీట్ చేసింది అనసూయ సదరు ట్వీట్ లో ఎందుకు రానేనంటే మీకు అంత పిచ్చి ప్రేమ నేను ఏదన్నా మీకు అంత ఇంపార్టెంటా ఏదన్నా అంత ఫీల్ అవుతారు అయ్యో పిచ్చి క్యూటీస్ ಇಪ್ಪಳ ಆ ಪಿಚ್ಚರ್ ಕ್ಯೂಟೀಸ್ ಅಂದರು ಫೀಲ್ ಅಯ್ಯ ರಿಯಾಕ್ಟ್ ಅವುತಾರಾ ಸರಿ మీకు నా కోసం అంత టైం ఉందంటే మీ ఇష్టం అని కామెంట్ చేసింది నేను ఏది మాట్లాడినా ఏం చేసినా మీరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అంత ఖాళీగా ఉన్నారా అని ముద్దుగా తిట్టింది నా కోసం టైం కేటాయించే కంటే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని ఆమె సెటైర్ వేశారు ఈ మధ్య సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఇక తనదైన శైలిలో చురకలు వంటించింది అనసూయ లైగర్ వివాదం జరిగినప్పటి నుండి అనసూయపై నెగిటివిటీ పెరిగిపోయింది విజయ్ దేవకొండ ఫ్యాన్స్ ఆమెను ఆంటీ అంటూ ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే అలాగే గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ విషయంలో మెగా ఆగ్రహానికి గురైంది ఆమె ఆ చిత్ర ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడంతో నువ్వేమైనా అనుకుంటున్నావా అంటూ ట్రోల్ చేశారు మెగా కావడంతో లేక వివరణ ఇచ్చారు బిజీ షెడ్యూల్స్ కారణంగా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయానని అనసూయ ఇచ్చుకుంది ఇక అనసూయ సోషల్ మీడియా పోస్ట్ కామెంట్స్ ని కూడా నెటిజన్స్ ట్రోల్ చేస్తుండగా ఆమె ట్విట్టర్ లో ఈ విధమైన పోస్ట్ పెట్టు పెట్టింది పిచ్చ క్యూటీస్ అంటూ రెచ్చిపోయింది అనసూయ కెరీర్ పీక్స్ లో ఉండగా అనవసర వివాదాల్లో తలదూర్చుతున్నారన్న వాదన ఉంది లైగ వివాదం అలాంటిదే ఎప్పుడో రెండు వేల పదిహేడులో జరిగిన అర్జున్ రెడ్డి వివాదాన్ని ఇప్పుడు తెరపైకి తెచ్చి ఆమె గొడవ మొదలు పెట్టింది ఈ విషయంలో కూడా ఇండస్ట్రీ నుండి ఆమెకు వ్యతిరేకత ఎదురైంది బ్రహ్మాజీ లాంటి నటులు పరోక్షంగా విమర్శించారు ఆంటీ అంటూ అనసూయను ట్రోల్ చేస్తుంటే ఆమెకు ఒక్కరు కూడా మద్దతుగా నిలబడలేదు